ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఒక దోపిడీ ప్రభుత్వం. ప్రజాస్వామ్యం పట్ల కానీ రాజ్యాంగం పట్ల కానీ వాళ్ళకి ఏమాత్రం విశ్వాసం కానీ లేదు. ఎంతసేపు కూడా ఈరోజు ఎలా ఈరోజు ఏ విధంగా దోచుకోవాలి, ఏ విధంగా సంపాదించుకోవాలి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాయకులను ఏ విధంగా హింసించాలి అనే విధానే ఆతృత విధానమే తప్ప ఓట్లేసిన ప్రజలకు కానీ మనం చేసిన చట్టాలకు కానీ లోబడి వాళ్ళకి ఇచ్చిన మాటను ఏ విధంగా నిలబెట్టుకోవాలనే తాపత్రయం మాత్రం ఏ కోసాన లేదు ఈ ప్రభుత్వానికి. ఈరోజు చూస్తున్నాం, ఉదయం లేచి పత్రిక చూస్తుంటే లేదు టీవీ చూస్తుంటే ఏది ఏ ప్రతిపక్షం ఒక పక్షం కాదు ఒక్క టీడీపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ తప్ప ఇంక్లూడింగ్ వారితో సహచర్యం చేస్తున్న భారతీయ జనతా పార్టీతో కలుపుకొని ఏ పార్టీ మాట్లాడినా ఏ ప్రజాసంఘం మాట్లాడినా ఏ స్వచ్ఛంద సంస్థ మాట్లాడినా ఇగో మా ఈ ప్రాంతంలో మాకు ఈ ఇబ్బంది ఉంది లేదు మా ప్రాంతంలో ఈ దోపిడీ జరిగింది లేదు ఈ భూదంతా జరిగింది ఈ భూ కబ్జా జరిగింది ఈ అవినీతి జరిగింది అనే మాట తప్ప ఏ ఒక్క వర్గం కూడా ఎక్కడా కూడా సంతృప్తికరంగా ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తున్న మాట ఎక్కడా కూడా లేదు. ఇవాళ చూస్తుంటే ఎక్కడైతే విలువైన భూములు ఉన్నాయో ఎక్కడైతే వాటికి కోట్లాది కోట్ల రూపాయలు విలువ చేస్తుందో వాటి దగ్గర ఇవాళ లాభబందులాగా ఆ భూముల మీద వాళ్తుంది తెలుగుదేశం పార్టీ నాయకులు మరి మంత్రులు సాక్షాత్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే చూస్తున్నాం. గత 6 నెలలుగా ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీ పార్టీ ఈ రాష్ట్రంలో దొరుకుతున్న భూదందాల మీద మాట్లాడుతున్నాం. ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి అక్కడ జరుగుతున్న భూ కబ్జాలు భూదందాలు ప్రభుత్వ భూములను ఏ విధంగా దురాక్రమణ చేస్తున్నారో సాక్షాత్తు ముఖ్యమంత్రిత్వాల కనుసన్నల్లో వాళ్ళ కుమారుడు లోకేష్ ఆధ్వర్యంలో స్థానిక మంత్రుల తాలూకా ప్రమేయంతో ఎమ్మెల్యేల తాలూకా ప్రమేయంతో వేల ఎకరాలని సుమారు 100,000 ఎకరాలు దరిదాపుల ఇవాళ అక్కడ భూ కబ్జాలు జరిగినాయి. ఎన్నో సందర్భాలు చెప్పాం, మళ్ళీ మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికి అని తెలియజేస్తున్నాం. ఉద్యోగ తుఫాను జరిగినప్పుడట రికార్డులన్నీ కూడా మాయమైపోయాట. 223 గ్రామాల్లో 2,98,000 ఎఫ్ఎంబీలు అంటే భూమి తాలూకా పత్రాలు, 40 సెటిల్మెంట్ రిజిస్టర్లు ల్యాండ్ సెటిల్మెంట్ రిజిస్టర్లు ఇవన్నీ కూడా పోయినాయి ఉదయ తుపాల్లో అని చెప్పి సాక్షాత్తు జిల్లా కలెక్టరు పత్రికా సమావేశం పెట్టడం చెప్పారంటే ఏ విధంగా ఈ ప్రభుత్వ పరిపాలన ఉన్నదో ఆలోచించమని కోరుతున్నాం ఈ రాష్ట్ర ప్రధాని కాని. కానీ ఎక్కడైతే దోపిడీ జరుగుతుందో ఎన్నికల్లో వారికి దళపు సంచుల్ని దళపు మూటల్ని ఎవరైతే డబ్బు సంచులు మోసిన ఎవరైతే ఉన్నారో వారికి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి మేము వ్యతిరేకం, దాని మీద పోరాటం చేస్తాం. దీని ఈ సందర్భ ఈ నేపథ్యంలోనే రేపు 22వ తేదీ నాడు విశాఖపట్నంలోనూ ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో జరుగుతున్న ఈ భూదందాల మీద భూ కబ్జాల మీద ముఖ్యమంత్రి కుమారుడు స్థానిక మంత్రులు చేస్తున్న ఈ దోపిడీకి వ్యతిరేకంగా ఒక మహాధర్నాన్ని విశాఖపట్నంలో అన్ని పార్టీలు కలిసి చేస్తున్నాయి. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు 22వ తారీఖున దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంతేకాదు ఇంకొక దందా మళ్ళీ నిన్న పత్రికల్లో చూసాం, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేబినెట్లో తీసుకున్న నిర్ణయం అమరావతిలో అంట
ఏదైతే స్టార్ హోటల్స్ కానీ లేదు పెద్ద పెద్ద నగరాలు కానీ క్రియేట్ చేయడానికి ఓపెన్ బిడ్డింగ్ పిలుస్తుంటే టెండర్లు పిలిస్తే ముందుకు రావట్లేదంట. అందుకని ప్రభుత్వం వారికి కేటాయింపులు ఇచ్చేస్తుందంట. అంటే ఇది ఇంకొక దోపిడీ. ఆలోచించడం కోసం దీన్ని పూర్తిగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఇదేనండి ప్రభుత్వం తాలూకా విధానం ఇదే. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయితే వాళ్ళు ఇలాంటి ఈ విషయాలే కాదు, కానీ మర్డర్లు చేసినా సరే, హత్యలు చేసినా సరే, మానభంగాలు చేసినా సరే, దోపిడీ చేసినా సరే, అలీబాబా 45 వచ్చి ఊరు దోచుకున్నా సరే వాళ్ళ మీద ఏ చర్యలు ఉండవు. కానీ అదే ప్రతిపక్షం వాళ్ళు కానీ అదే సామాన్యులు కానీ ఎవరైనా చేస్తే మాత్రం దాన్ని భూతత్వంలో పెట్టి లేని ఆపాదిస్తూ వాళ్ళని హింసించి వాళ్ళు ఇబ్బంది పెట్టాలని, అవమానపరచాలని ఆ కార్యక్రమాలు చేస్తుంది ఈ ప్రభుత్వం తాలూకా ద్వంద్వ నీతి. ఆయన చెప్తున్నాడు అశోక్ గజరాజ్ గారు ఈ చట్టం దాని పని తీసుకెళ్ళిపోద్ది అంటున్నారు. దివాకర్ రెడ్డి గారు ఏం చెప్పారు? సాక్షాత్ అశోక్ గజరాజ్ గారే ఉన్నారు అక్కడ. ఆయన నేను చెప్పాను, ఆయన నాకు వచ్చి బోర్డింగ్ పాస్ తెప్పించి ఇచ్చారని చెప్పి చెప్పాడు. ఆయన ఈయనంటాడు గంట ముందు వచ్చాడు, గంట ముందు వచ్చారు లేదు అక్కడ చెప్పారు, చెప్తే మరి బోర్డింగ్ పాస్ ఎలాగ ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు, మరి ఏంటి ఏంటి నీతి? కాబట్టి నా వాడికైతే ఒకటి, పరవాడికైతే ఒకటి అనే నీతితో ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వానికి ఏది నీతి నిజాయితీ అంటూ ఏమీ లేదు. మీ మీదకి ఆశ్రయిస్తామండి, మేము ప్రజలు ఆశ్రయిస్తారు, మేమెందుకు ఆశ్రయిస్తాము? దివాకర్ రెడ్డి మీద చేసిన దానికి ఆ ప్రజలే చెప్తారు, లేకపోతే ఏమైనా సంస్థలు చెప్తాయి, లేకపోతే చూస్తున్న యావత్ ప్రధానికం దానికి బుద్ధి చెప్తారు. మేమెందుకు న్యాయస్థానం ఆశ్రయిస్తాం?